हाई फ्रेंड्स, दिस इज श्रीनिवास लेक्चर इन मैथमेटिक्स। ई रोज़ मनम मीन अंड आरएमएस वैल्यूस लो सेकंड वीडियो चेसुकोबोतुन्नाम। ई रोज़ प्रॉब्लम चूडंडी, फाइंड द मीन वैल्यू आफ एक्स स्क्वेयर माइनस फाइव एक्स प्लस फोर बिटवीन द वैल्यूस आफ एक्स वेर द एक्सप्रेशन वैनिशेस। इक्कड ఏదైతే ఫంక్షన్ ఇచ్చాడో అది జీరో అయినప్పుడు మనం లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి మనకి హింట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఆ ఫంక్షన్ ఏంటి? మరి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్స్ టు జీరో. ఈ ఫంక్షన్ జీరో అయినప్పుడు లిమిట్స్ కనుక్కోవడానికి మనకు హింట్ ఇచ్చాడు. ఈ ఫంక్షన్ అనేది జీరో అయినప్పుడు దాని యొక్క మీన్ వాల్యూ ఎట్లుంటుంది అనేది క్వశ్చన్ మనకి. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దీని యొక్క దీన్ని సాల్వ్ చేయడానికి నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఆ ట్రిక్స్ని మీరు ఫాలో అవ్వాలి అంటే ఒకసారి ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎట్లుంటుంది మనకి జనరల్గా? ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు జీరో లాగా ఉంటుంది. అంటే ఎక్స్ స్క్వేర్ పక్కది ఏ. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పక్కన ఎంత ఇచ్చాడు మనకి కోఎఫిషియంట్? ఏ ఈక్వల్స్ టు వన్ ఇచ్చాడు. ఎక్స్ పక్కన కోఎఫిషియంట్ ఎంత? బి. కాబట్టి ఎక్స్ పక్కన కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ? బి వాల్యూ మైనస్ ఫైవ్ అండ్ సి వాల్యూ ఫోర్ అన్నమాట. సో ఏబిసి వాల్యూస్ని మనం ఇలా ఫైండ్ అవుట్ చేశాక నేనేం చేస్తున్నా చూడండి, చాలా ఇంపార్టెంట్ లాజిక్, మీకు ఫోర్త్ సెమిస్టర్లో కూడా చాలా యూజ్ అయ్యేది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ క్యాలిక్యులేటర్ని వాడుతున్నాను, ఈ క్యాలిక్యులేటర్ని వాడుతున్నాను. ఈ క్యాలిక్యులేటర్లో నేనేం చేస్తున్నా అంటే ఈ ఏబిసి వాల్యూస్ని ఎంటర్ చేస్తాను. ఎలా ఎంటర్ చేస్తాను నన్ను కొన్ని హింట్స్ ఇస్తాను చూడండి. ఫస్ట్ నేనేం చేస్తున్నా అంటే మోడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, మోడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. మోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లోంచి నేనేం చేస్తున్నా అంటే ఈక్వేషన్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఈక్వేషన్స్ ఏ నెంబర్ మీద ఉంది అంటే ఫైవ్ నెంబర్ మీద ఉంది, ఆ ఫైవ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా నేను. నెక్స్ట్ ఏం చేస్తుంది చూడండి, మళ్ళీ ఆప్షన్స్ ఇలా వచ్చాయి నాకు. ఈ ఆప్షన్స్లోంచి ఈక్వేషన్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కదా మనకు కావాల్సింది. ఆప్షన్ ఏ నెంబర్ మీద ఉంది? త్రీ మీద ఉంది. సో నేను త్రీని సెలెక్ట్ చేసుకుంటున్నా. త్రీని సెలెక్ట్ చేసుకున్నాక అది కాల్సి మనల్ని ఏం చేస్తుందంటే ఏబిసి వాల్యూస్ని అడుగుతుంది. సో మనకి ఏ వాల్యూ ఎంత ఉంది? వన్ ఉంది. సో వన్ ఎంటర్ చేస్తున్నా. వన్ ఎంటర్ చేయగానే ఈక్వల్స్ నొక్కుతా నేను. సో ఆ కర్సర్ అనేది బి అనే ఆప్షన్ దగ్గరికి వెళ్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? మైనస్ ఫైవ్, బి వాల్యూ మైనస్ ఫైవ్ కాబట్టి మైనస్ ఫైవ్ని ప్రెస్ చేస్తున్నాను నేను. మైనస్ ఫైవ్ని ప్రెస్ చేశాను నేను. నెక్స్ట్ ఈక్వల్స్ నొక్కగానే అది ఈక్వల్స్ నొక్కగానే సి దగ్గరికి వెళ్తుంది. మరి సి వాల్యూ ఎంత? ఫోర్ కాబట్టి ఫోర్ నొక్కుతున్నా. ఇక చూడండి, ఫోర్ నొక్కి నేను ఈక్వల్స్ నొక్కగానే ఎక్స్ వన్ వాల్యూ మనకు ఎంత వచ్చింది? ఫోర్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొకసారి ఈక్వల్స్ వస్తుందన్న ఎక్స్ వన్ ఎక్స్ టూ వాల్యూ ఎంత వచ్చింది? వన్ వచ్చింది. సో ఈ విధంగా మనం ఎక్స్ వాల్యూని, ఎక్స్ వాల్యూ మనకి ఫోర్ వచ్చింది అండ్ ఎక్స్ వాల్యూ అనదర్ వాల్యూ వన్ వచ్చింది. సో ఈ విధంగా మనం క్యాల్సిని యూజ్ చేసి ఆన్సర్ని ముందే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ గ్యాప్ని ఫిలప్ చేయాలి నేను. ఈ గ్యాప్ని ఫిలప్ చేయడానికి నేనేం చేస్తున్నా చూడండి, ఈ ఫోర్ని ఇటు పట్టుకొచ్చి వస్తున్నా. ఈ ఫోర్ని ఇటు పట్టుకొస్తే మైనస్ ఫోర్ అవుతుంది ఈక్వల్స్ టు జీరో. అండ్ ఈ మైనస్ ఈ ప్లస్ వన్ ఇటు వస్తే ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్స్ టు జీరో. సో వీటికి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, వీటికి బ్రాకెట్లు పెట్టి రాస్తాను నేను. ఇప్పుడు దీనికి దీనికి బ్రాకెట్లు పెట్టి ఎక్స్ మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్స్ టు జీరో. సో నెక్స్ట్ ఈ ఎక్స్ ఇంటూ సెకండ్ బ్రాకెట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ అండ్ ఇది మైనస్ ఫోర్ ఉంది కదా, మైనస్ ఫోర్ ఇంటూ మళ్ళీ సెకండ్ బ్రాకెట్ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్స్ టు జీరో. నెక్స్ట్ ఈ ఎక్స్ ఇంటూ ఈ దీన్ని మల్టిప్లై చేస్తా ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ వన్ ఎక్స్ మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ ఫోర్ ఇంటూ వన్ ఫోర్ ఈక్వల్స్ టు జీరో. సో ఈ విధంగా క్యాలిక్యులేటర్ని వాడుతూ మనం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ ప్రాసెస్ తెలిస్తే పైనుండి కిందికి వచ్చేయండి, ఇదే ప్రాసెస్ మనకి. సో మనకి ఇప్పుడు ఏ వాల్యూ లిమిట్స్ వచ్చాయి, ఏ వాల్యూ వన్ అండ్ బి వాల్యూ ఫోర్ లిమిట్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు మనం మీన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మీన్ వాల్యూకి ఫార్ములా ఏంటి మరి? మీన్ వాల్యూ ఈక్వల్స్ టు వన్ డివైడెడ్ బై బి మైనస్ ఏ ఇంటీగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్.
D equals 1 by B value 4 minus 1 integral 1 to 4 x square minus 5x plus 4 whole dx. D equals 1 by 4 minus 1 3 integration చేస్తున్నా నేను x cube by 3 minus 5 x square by 2 plus 4 x lower limit 1 upper limit 4. It equals to 1 by 3 into ఇప్పుడు upper limit apply చేస్తున్నా 4 cube by 3 minus 5 into 4 square by 2 plus 4 into 4 minus half. ఇక lower limit apply చేస్తున్నాను 1 cube by 3 minus 5 into 1 square by 2 plus 4 into 1. It equals to 1 by 3 into ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు క్యాలిక్యులేటర్ లో కొట్టండి ఒక ఆన్సర్ వస్తుంది అది రాసేయండి. నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నా చూడండి 64 by 3 minus 80 by 2 plus 16 minus 1 by 3 plus 5 by 2 minus 4. It equals to 1 by 3 into minus 9 by 2. It equals 3 1s are 3 3s are. It equals to minus 3 by 2. Problem. Find the mean value of log x on 1 comma a. So mean value formula enti mari mean value equals to 1 by b minus a integral a to b f of x dx annadu. So ikkada nenu a value enti ichadu maniki 1 b value e annadu function em ichadu log x annadu indulo substitute cheddam 1 by e minus 1 integral 1 to e log x dx. So it equals 1 by e minus 1. ఇక్కడ ఇంటిగ్రల్ లాగ్ x అంటే చాలా సార్లు చాలా మంది మీరందరూ ఏమనుకుంటున్నారంటే ఇంటిగ్రల్ లాగ్ x అంటే 1 బై x అనుకుంటున్నారు. చాలా పెద్ద మిస్టేక్ చేసేస్తున్నారు. మీరు చేసింది పర్ఫెక్ట్ అనుకుంటారు కానీ అది చాలా పెద్ద మిస్టేక్. d బై dx ఆఫ్ లాగ్ x అన్న 1 బై x ఇంటిగ్రల్ లాగ్ x అన్న 1 బై x కాదు. దీని ప్రాసెస్ పరంగా చూద్దాం. ఇప్పుడు ఇంటిగ్రల్ 1 టు e log x into 1 into dx అని రాస్తున్నాను నేను. సో దీని పరంగా అంటే యాజ్ ఫర్ ఐ లేట్ రూల్ దీని క్యాలిక్యులేషన్ మనకి లాగర్థం అనే ఫంక్షన్ ఎక్కడుంది సో ముందుంది తర్వాత ఆల్జీబ్రిక్ ఫంక్షన్ ఉంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ అయింది అండ్ జి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు నేను 1 అనుకుంటాను. సో ఇప్పుడు మనకి ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి మరి f of x g of x into dx equals to f of x integral g of x dx minus integral d by dx of f of x integral g of x into dx whole dx. ఇది మనకు కావాల్సిన ఫార్ములా. అందులో సబ్స్టిట్యూట్ చేసినా చూడండి t equals 1 by e minus 1 into f of x function log x integral 1 dx minus integral d by dx of log x integral 1 dx whole dx limits ఏంటి ఇక్కడ మనకి 1 to e. it equals to 1 by e minus 1 into integral 1 into dx x వస్తుంది x log x minus integral d by dx of log x 1 by x into integral 1 into dx x dx lower limit 1 upper limit e. it equals to 1 by e minus 1 into x log x minus ikkada x x cancel x x cancel integral 1 dx lower limit 1 upper limit e. so inka limits apply cheyaledu nenu. it equals to 1 by e minus 1 into x log x minus x lower limit 1 upper limit e. it equals to 1 by
e minus 1 into ఇప్పుడు లిమిట్స్ అప్లై చేస్తున్నా నేను లిమిట్స్ అప్లై చేస్తున్నా చూడండి e log e minus of 1 into log 1 minus 1 so it equals to 1 by e minus 1 into log e value 1 మనకి మరి log 1 value 0 మనకి so ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే e into 1 minus e minus half 1 into log 1 value 0 minus 1 it equals to 1 by e minus 1 into e minus e 0 minus half minus 1 వస్తుంది 0 into something 0 అయిపోతుంది it equals 1 by e minus 1 into దీని ఓవరాల్ గా 1 వచ్చింది మనకి so it equals 1 by e minus 1 this one is the answer problem find the mean value of sine cube x over the range 0 to 2 pi అన్నాడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూడండి sin cube కి ఫార్ములా ఉండదు కాబట్టి నేను ఫస్ట్ ఏ ఫార్ములాని ప్రిపేర్ చేస్తున్నా చూడండి sin 3 theta ఫార్ములా 3 sin theta minus 4 sin cube theta ఇందులో నుంచి నేను sin cube ని కామన్ తీస్తే sin cube theta equals to 1 by 4 into 3 sin theta minus sin 3 theta ఇది మనకు కావాల్సిన ఫార్ములా సో ఇప్పుడు మీన్ వాల్యూ ఫార్ములా రాస్తున్నా మీన్ వాల్యూ ఈక్వల్స్ టు 1 బై బి మైనస్ ఏ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇట్ ఈక్వల్స్ 1 బై లిమిట్స్ ఏమిచ్చాడు 0 టు 2 పై 2 పై మైనస్ 0 ఇంటిగ్రల్ 0 టు 2 పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ సైన్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్ అన్నాడు దీని ప్లేస్ లో నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తా ఇట్ ఈక్వల్స్ టు 1 బై 2 పై ఇంటిగ్రల్ 0 టు 2 పై 1 బై 4 ఇంటు 3 సైన్ ఎక్స్ మైనస్ సైన్ 3x హోల్ డిఎక్స్ ఇట్ ఈక్వల్స్ టు 1 బై 2 పై ఈ 4 ని కూడా ముందుకు రాస్తున్నా నేను 4 ని కూడా ముందుకు రాస్తున్నా 2 4 జా 8 ఇంటిగ్రల్ 0 టు 2 పై 3 సైన్ x మైనస్ సైన్ 3x హోల్ డిఎక్స్ సో ఇట్ ఈక్వల్స్ 1 బై 8 పై ఇంటు 3 కి 3 ఇంటిగ్రల్ సైన్ అంటే మైనస్ కాస్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ అంటే మైనస్ cos 3x by 3 lower limit 0 upper limit 2 pi it equals to 1 by 8 pi into minus 3 cos x minus into minus plus cos 3x by 3 lower limit 0 upper limit 2 pi limits apply చేద్దామేగా it equals to 1 by 8 pi into minus 3 cos 2 pi plus cos 3 into 2 pi by 3 minus of minus 3 into cos 0 plus cos 3 into 0 by 3 ఇవి మనం సబ్స్టిట్యూట్ చేయాలి 1 by 8 pi into minus 3 into 1 cos 2 pi value 1 plus cos 1080 ఇది 1080 ఇది దీని వాల్యూ కూడా మనకి 1 వస్తుంది 1 by 3 minus of minus 3 into cos 0 value 1 plus cos ఇది కూడా cos 0 అయిపోద్ది 3 into 0 అంటే 0 1 by 3 it equals to 1 by 8 pi into minus 3 plus 1 by 3 plus 3 minus 1 by 3 it equals to 1 by 8 pi into plus 3 minus 3 cancel 1 by 3 minus 1 by 3 cancel 0 it equals to 0 answer this one is the answer next problem most important problem ఇప్పుడు చెప్పబోతున్నాను చాలా సార్లు వచ్చింది ఒక 20 టైమ్స్ రావచ్చు ఈ ప్రాబ్లం ఫైండ్ ది ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ రూట్ లాగ్ ఎక్స్ ఓవర్ ది రేంజ్
మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్ట్రెస్ చేస్తున్నా చూడండి ఎందుకంటే చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది కాబట్టి ఈ ప్రాబ్లం మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తూ నేర్చుకోండి చాలా ఈజీ ప్రాసెస్ మరి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి ఆర్ఎంఎస్ వాల్యూ మరి ఆర్ఎంఎస్ వాల్యూకి ఫార్ములా చూద్దాం ఆర్ఎంఎస్ ఈక్వల్స్ టు ఎంఎస్వి అండర్ రూట్ సో చూడండి ఎంఎస్విని మనం ఫైండ్ అవుట్ చేశాక లాస్ట్కి దానికి వచ్చే ఆన్సర్కి రూట్ పెట్టేస్తే సరిపోతుంది సో ఎంఎస్వికి ఫార్ములా రాస్తున్నా చూడండి ఎంఎస్వి ఎంఎస్వి అంటే ఏంటంటే మీన్ స్క్వేర్ వాల్యూ మీన్ స్క్వేర్ వాల్యూ ఈక్వల్స్ టు వన్ బై బి మైనస్ ఏ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి ఎంఎస్వి ఈక్వల్స్ వన్ బై బి వాల్యూ ఇది బి ఇది ఏ సో ఈ మైనస్ వన్ ఇంటిగ్రల్ వన్ టు ఈ రూట్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇట్ ఈక్వల్స్ వన్ బై ఈ మైనస్ వన్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఇంటిగ్రల్ వన్ టు ఈ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ వన్ దీన్ని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది జస్ట్ ఫార్ములా ఇట్ ఈక్వల్స్ వన్ బై ఈ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ వన్ లోయర్ లిమిట్ వన్ అప్పర్ లిమిట్ ఈ ఫార్ములా రాశాక మీరు ఆన్సర్ రాయండి కంపల్సరీ ఫార్ములా అయితే రాయాలి లేకుంటే ఆల్రెడీ పైన ప్రాసెస్ చెప్పా కాబట్టి ఆ ప్రాసెస్ని ఇక్కడ కాపీ చేసేసేయండి ఇట్ ఈక్వల్స్ వన్ బై ఈ మైనస్ వన్ ఇంటూ ఈ ఇంటూ లాగ్ ఈ మైనస్ వన్ మైనస్ ఆఫ్ వన్ ఇంటూ లాగ్ వన్ మైనస్ వన్ ఇట్ ఈక్వల్స్ టు వన్ బై ఈ మైనస్ వన్ ఇంటూ ఈ ఇంటూ లాగ్ ఈ వాల్యూ వన్ లాగ్ వన్ వాల్యూ జీరో సో వన్ మైనస్ వన్ మైనస్ వన్ ఇంటూ జీరో మైనస్ వన్ సో ఇట్ ఈక్వల్స్ వన్ బై ఈ మైనస్ వన్ ఇంటూ ఈ ఇంటూ జీరో మైనస్ ఆఫ్ మైనస్ వన్ ఇట్ ఈక్వల్స్ వన్ బై ఈ మైనస్ వన్ ఇంటూ జీరో ప్లస్ వన్ ఇట్ ఈక్వల్స్ వన్ బై ఈ మైనస్ వన్ ఇదంతా ఎంఎస్వి మనకి సో ఆర్ఎంఎస్ ఫార్ములా కదా మనకి ఆర్ఎంఎస్ కావాలి కాబట్టి ఆర్ఎంఎస్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎంఎస్వి ఇట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ వన్ బై ఈ మైనస్ వన్ ఇట్ ఈక్వల్స్ టు వన్ బై రూట్ ఆఫ్ ఈ మైనస్ వన్ దిస్ వన్ ఇస్ ద ఆన్సర్ థ్యాంక్స్ ఫర్